జార్ఖండ్ రాజధాని రాంచీలో రాత్రివేళ కానిస్టేబుల్ రాకేష్ కుమార్ బైక్పై హెల్మెట్ లేకుండా దర్జాగా వెళ్లసాగాడు. ఆ బైక్ వెనుక కూర్చున్నది ఎవరో కాదు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ పరమేశ్వరరాయ్. ఇద్దరు ప్లాజా చౌక్ దాకా వెళ్లారు. అక్కడ వాళ్లను ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. వాళ్లకు వేయాల్సిన ఫైన్ కంటే డబుల్, అంటే 34,000 రూపాయల ఫైన్ వేశారు. ఎందుకంటే చట్టాన్ని కాపాడాల్సిన వాళ్లే చట్టాన్ని అతిక్రమిస్తే డబుల్ ఫైన్ వేయాలని కొత్త ట్రాఫిక్ రూల్స్ చెప్తున్నాయి. ఓ ట్రాఫిక్ పోలీస్కి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు ఫైన్ వేయడం ఇదే మొదటిసారని రాంచీ అధికారులు చెబుతున్నారు. రాంచీ ట్రాఫిక్ ఎస్పీ అజిత్ పీటర్ డుంగ్డుంగ్ ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మీకు డౌట్ వచ్చి ఉంటుంది అంత భారీ ఫైన్ ఎందుకు వేశారు అని. ఆ ట్రాఫిక్ పోలీస్ దగ్గర హెల్మెట్ మాత్రమే కాదు, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ అండ్ కంట్రోల్ సర్టిఫికెట్, ఇతర డాక్యుమెంట్లు కూడా లేవు. అందువల్ల మొత్తం ఫైన్ 17,000 రూపాయలైంది. రూల్స్ ప్రకారం డబుల్ వేయాలి కాబట్టి 34,000 రూపాయలు వేశారు. ఫైన్ వేసి వదిలేయట్లేదు, ఎందుకంటే వాళ్లు సామాన్య జనం కాదు ట్రాఫిక్ పోలీసులు. సో వాళ్ళిద్దరిపైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ట్రాఫిక్ ఎస్పీ అజిత్ పీటర్. తమ శాఖలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన మరో నలుగురిపై చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన, వాళ్లెవరూ ట్రాఫిక్ పోలీసులు కారని, ఇతర విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. ట్రాఫిక్ పోలీసుపై ఇలాంటి చర్యలు తీసుకుండడం ఇదే మొదటిసారి అని తెలిపారు. నిజానికి ఈ ఫైన్ వేసే వరకు డబుల్ ఫైన్ రూల్ ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ఫైన్ వేశాక ఈ విషయం తెలిసాక అన్ని జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు ట్రాఫిక్ ఎస్పీలకు సూచనాప్రాయంగా ఆదేశాలు వెళ్లాయి. ట్రాఫిక్ పోలీసులే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే డబుల్ పెనాల్టీ వేయాలి అనే ఆదేశాలు వెళ్లాయి. రాంచీలో సెప్టెంబర్ 3 నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ అమలుకి వచ్చాయి. ఇప్పటి వరకు 700 మందికి ఫైన్లు వేశారు, 22 లక్షల రూపాయలు వసూలయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.